2020 కరోనా కోవిడ్ రావడం ఏంటో కానీ 2021 మూవీస్ మూవీ ఇండస్ట్రీకి రిలీజులు చూస్తుంటే ఎప్పుడో 90స్లో ఎవ్రీ వీక్ 2-3 మూవీస్ రిలీజ్ అయ్యేటి. సో ఇప్పుడంతా సినిమాల ఫ్లో స్టార్ట్ అయింది, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్నీ. సో అందులో ఈ సంవత్సరం మా ప్రొడక్షన్ నుంచి వస్తున్న సినిమాలు కానీ మేము ఇట్లా కో ప్రొడ్యూసర్స్తో చేస్తున్న సినిమాలు చాలా ఫ్లో ఉంది మాకు కూడా. సో ఈ షాదీ అది చాలా పెద్ద స్టోరీ. ఈ చిన్న సినిమాకి నేను పెద్ద స్టోరీ చెప్పడం ఇప్పుడు చాలా కష్టం. పోతే సింపుల్గా 4 లైన్లో చెప్పాలంటే, షాదీ సినిమా ముందు వీళ్ళు సినిమా అంతా కంప్లీట్ చేసుకొని సాగర్ నాకు ఒకరోజు ట్రైలర్ చూపించాడు. ఇంట్రెస్టింగ్ అనిపించింది, సరే వచ్చి సినిమా చూస్తా అన్నాను. సినిమా చూడడం జరిగింది. సినిమా ఐ లైక్ ఇట్. అక్కడక్కడ కొన్ని పోర్షన్స్ తప్పితే సినిమా అంతా ఇలేరిస్ ఎంటర్టైన్మెంట్ బాగా చేశారు. సో నాకు అనిపించిన పోర్షన్స్ని డైరెక్టర్కి అండ్ ఈజ్ కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి సాగర్ వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. చేస్తే వాళ్ళు నాకౌట్లో వేశారు, ఎలా ఇక్కడ వరకు చేశారు, ఇది కూడా మీ మీ చేతుల మీదుగా కంప్లీట్ చేయిస్తే బెటరు అని సాగర్ అడిగితే, అప్పుడు నాకు అనిపించినాయని వాళ్ళకి నోట్ చేసి ఈ పోర్షన్స్ వీక్గా ఉన్నాయి, ఇది వర్కౌట్ చేసుకొని చెయ్యండి అని చెప్పాను. సో దే వర్కౌట్, ఎక్కడైతే నాకు అనిపించిన డౌట్స్ అన్నీ వాళ్ళు తీసుకొని ఇంకో 4-5 చూపించి కంప్లీట్ చేశారు మళ్ళీ. సో కంప్లీట్ అయ్యే వరకు బాగానే ఉంది. అయిన తర్వాత బాల్ మళ్ళీ నాకౌట్లు వేశారు, ఇంత చేశారు ఈ సినిమా మీరే మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని రిలీజ్ చేయండి అని. సో ఒక మంచి సినిమాని తప్పలేదు, ఈ సినిమా కంప్లీట్గా మా బ్యానర్ నుంచే రిలీజ్ చేద్దామని సినిమా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ టేక్ ఓవర్ చేసుకున్నాం. సో మ్యూజికల్గా కానీ సినిమా ఎంటర్టైన్మెంట్ కానీ కథలో ఒక నావల్ డైరెక్టర్ పద్మశ్రీ ఒక నావల్ పాయింట్ కానీ ఇల్లేరిస్ ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు మన టీజర్ చూసినా ఇప్పుడు మీకు ట్రైలర్ చూసినా అర్థమైపోయి ఉంటుంది అదే సినిమా. సో నవ్విస్తూనే ఉంటాడు సినిమా అంతా. సో 2 hours 15 minutes సినిమా డ్యూరేషన్, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. డెఫినెట్గా ప్రేక్షకులు థియేటర్కి వచ్చి ఈ సినిమాని టీజర్ ఎలా ఎంజాయ్ చేశారో, ఇప్పుడు ఈ ట్రైలర్లో ఏదైతే ఉందో అలాగే సినిమా అంతా కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్లోనే ఉంటుంది. సో మీరు ఎంజాయ్ చేస్తారు, అది నా గ్యారంటీ. సో ఇంకా మీరు థియేటర్కి వచ్చి ఈ సినిమాని చూసి చిన్న సినిమాని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. సక్సెస్ అవుతే నేను కూడా ఇంత ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేసినందుకు, మీతో ట్రావెల్ అయినందుకు నాకు నా జడ్జ్మెంట్ మీద మళ్ళీ ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఈ సినిమాకి నేను డబ్బు కంటే ఎక్కువ అది చూస్తున్నాను. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ March 5th. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.